ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలోని ఏప్రిల్ నెలలోని మే నెలలోని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రధానంగా విఐపి బ్రేక్ సంబంధించిన బట్టి అప్డేట్ అయితే వీళ్ళ కోసం ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మినిస్టరీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి టీటీడీ ఎన్నికల కోడ్ ఎప్పుడైతే అమలు అవుతుందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క దర్శనాలన్నీ కూడా టీటీడీ క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎన్నికల కోడ్ అన్నది మనకి మార్చి నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఎన్నికల కోడ్డు మనకి అమలు అవుతుందో అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ మినిస్టర్స్ కానీ ఇచ్చేటువంటి అన్ని రికమెండేషన్ లెటర్ల ద్వారా వస్తున్నటువంటి బ్రేక్ దర్శనన్నీ కూడా టీటీడీ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా నేను అయితే టీటీడీ చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు సార్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్స్ కానీ ఇచ్చేటువంటి లెటర్స్ క్యాన్సిల్ చేసినా పర్వాలేదు కానీ ఇంకా ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి లెటర్స్ ఇంకా వాళ్ళకి ఇంకా పదవీ కాలం ఉంది కదండి వీళ్ళు ఇచ్చేటువంటి లెటర్స్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా అడుగుతున్నారండి నిజానికి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా మనకి ఈ డేట్లో ఎన్నికల కూడా ఎప్పుడైతే అవుతుందో మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశం అంతా కూడా అప్పటి నుంచి కూడా మనకి ఈ ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్లు కూడా తీసుకోమన్నట్టుగా టీటీడీ అయితే చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి ఈ యొక్క రికమెండేషన్ లెటర్ అన్నది ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ యథావిధిగా నెగ్గినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా అప్పుడు ఇచ్చేటువంటి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి లెటర్స్ ద్వారా స్వామివారిని వీఏపీ బ్రేక్ దర్శనం అయితే దర్శించుకోవడం ఉంటుంది ఎవరైతే ఈ డేట్లో అంటే మార్చి నెలలో కానీ అంటే పద్నాలుగో తారీఖుని కానీ పదిహేనవ తారీఖుని కానీ ఎన్నికల కోడ్ అన్నది రావడం జరుగుతుంది కాబట్టి ఈ డేట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు మ్యాక్సిమం మార్చి నెలలో తర్వాత ఏప్రిల్ నెలలో మే నెలలో వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే మీరందరూ కూడా వెళ్ళి డేట్లు అన్నది కొద్దిగా ముందుకు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎన్నికల కోడ్ అన్నది అమలు అవుతే మీరు ప్లాన్ చేసుకున్నటువంటి తిరుమల యాత్ర అన్నది పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ముందుగానే వెళ్ళి ఈ ఎన్నికల కోడ్ రాక ముందుగానే కొద్దిగా ముందు డేట్లోనే అవకాశం ఉంటే మార్చుకుని తిరుమల వెళ్ళి బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సెమలు ప్రతి చేయండి అదేవిధంగా మనకి ఈ నెలలో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఈ మంత్లో ఎవరైతే తిరుమల వెళ్ళి స్వామి స్వామివారిని దర్శించుకుందా భావిస్తున్నటువంటి మిత్రులు ఉన్నారో మనకి మే మంత్ వరకు కూడా ఆల్మోస్ట్గా అన్నీ ఆర్జిత్ సేవలు కానీ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దేషన్ టికెట్లు కానీ అంగప్రేషన్ కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్కి సంబంధించిన వంటి టికెట్లు కానీ లేదా ఫిజికల్ ఛానల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సంబంధించిన సంబంధించినటువంటి కోటా కానీ అకామిడేషన్ కానీ టోటల్గా ఇవన్నీ కూడా మనకి మేమంతవరకు కంప్లీట్ వరకు కంప్లీట్ అయిపోయాయండి ఆన్లైన్లో మీరు నేరుగా తిరుమల వెళ్ళి అక్కడ ఆఫ్లైన్లో అయితే అకామిడేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్వామివారిని ఎస్ఎస్సీ టోకెన్స్ ద్వారా కానీ లేదా దివ్య దర్శనం ద్వారా కానీ స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వన్స్ మీరు ఇలాగ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు అకామిడేషన్ కనుక మీకు దొరకకపోతే నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి తిరుమల కొండపైన మరి ఏ ప్రదేశాల్లో కూడా అకామిడేషన్ అన్నది ప్రజెంట్ ఇవ్వడం లేదండి ఈ సమ్మర్ కాబట్టి మళ్ళీ ఇష్టంగా ఒకరు మూడు నాలుగు కౌంటర్లు ఓపెన్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే గతంలో అయితే రాంబాకిచర్ దగ్గర కానీ జిఎండ్ టోల్ గే ప్లాజా ఉంది కదండి అక్కడ కానీ మనకి అకామిడేషన్ అన్నది గతంలో ఇచ్చేవారు ప్రజెంట్ అవన్నీ కూడా క్లోజ్ చేసి ఓన్లీ సిఆర్ దగ్గర మాత్రమే మనకి అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకు రూమ్ అయితే సిఆర్ఓపి వాపీ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి రూమ్ అన్నది వాళ్ళు అక్కడ ఇవ్వడం జరుగుతుందండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ని అక్కడ సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేసి మీకు రూమ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా తిరుపతిలో మనకి మూడు ప్రదేశాల్లో టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్స్ని ఎసెసరీ టోకెన్స్ అంటారు అంటే తోటి ఈక్వల్గా ఉంటుంది కానీ కొంచెం తొందరగా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ రోజున అయితే టోకెన్ ద్వారా కానీ దివ్య దర్శనం ద్వారా కానీ లేదా నార్మల్ దర్శనం ద్వారా అంటే ఫ్రీ దర్శనం అంటారు వీళ్ళైతే దర్శించుకోవడానికి సమయాలు వచ్చేసి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఈ లోపే పడుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే చాలా ఫ్రీగానే ఉంది ఎందుకంటే కాలేజీల్లో ఎగ్జామ్స్ కానీ స్కూల్లో ఎగ్జామ్స్ కానీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి తిరుమల పైన ప్రజెంట్ భక్తుల యొక్క రద్దీ నార్మల్గానే ఉందండి దాని తర్వాత మనకి తిరుపతిలో మనకి మూడు ప్రదేశాల్లో ఈ ఎస్ఎస్డి టివ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసం అదేవిధంగా గోవిందరావు స్వామి యొక్క సత్రాలు అంటే విష్ణు నివాసం అంటే మనకి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళినట్లయితే మనకి విష్ణు నివాసం కనిపిస్తుంది అండి అదేవిధంగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళినట్లయితే మనకి మనకి స్వామి సత్రాలు అయితే కనిపిస్తుంటాయి ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఈ ఎసెసిటీ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకెళ్ళి టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు ఎంత ముందు ఉంటే అంత ముందు లైన్లో నుంచి తీసుకోవాలండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఈ యొక్క ఎస్ఎస్జరీ టూకెన్స్ అవసరం లేదు వాళ్ళు నార్మల్గా మీతో వచ్చి స్వామిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత దివ్య మనకి బస్ స్టాండ్ దగ్గరలో అయితే మనకి శ్రీనివాసం ఉంటుందండి శ్రీనివాసం అంటే బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్లో మనకి శ్రీనివాసం ఉంటుంది అక్కడ కూడా మనకి ఎస్ఎస్సీ టోకెన్స్ అన్నది మనకి ఉదయం మూడు గంటల నుంచి అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా అక్కడ కూడా సేమ్ ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఒక రోజుకి ఒక పర్టికులర్గా పద్దెనిమిది వేల నుండి ఇరవై ఇరవై వేలు వరకు ఉంటాయి కాబట్టి టోకెన్స్ ఉన్నంతసేపు వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి టోకెన్స్ కంప్లీట్ అయిపోతే కౌంటర్ అన్నదే క్లోజ్ చేయడం జరుగుతుంది ఎండింగ్ టైం అంటూ పర్టికులర్గా ఉంటుందండి టోకెన్స్ పూర్తిగా అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి కాలం నడకన ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇక్కడ కూడా మనకు తెల్లవారుజాము నుంచి లైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే పట్టుకెళ్ళి దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది తీసుకోవాలి అదేవిధంగా అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో మనకి రెండు వందల ఎనభై మెట్టి దగ్గర ఈ ఇచ్చినటువంటి దివ్యదర్శన్ టోకెన్స్ మీద స్టాంప్ అన్నది వేయడం జరుగుతుందండి ఇలా స్టాంప్ వేస్తే మీరు కాలినడకని తిరుమల చేరుకున్నారని భావించి మీకు దివ్యదర్శన్ కోటలో సోమవారం దర్శించుకోవడానికి అవకాశం అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే చాలామంది మిత్రులు తెలియక దివ్య దర్శనం టోకెన్స్ అన్నది తీసుకుని బస్సులో వెళ్ళిపోతున్నారండి అల్లిపిరి దగ్గరలో ఉన్నటువంటి బస్సు ఉంది కదా అక్కడ నుంచి తిరుమల కొండ ఎక్కేటువంటి పాయింట్ అదే కాబట్టి అక్కడ బస్సులో వెళ్ళిపోతున్నారండి బస్సులో వెళ్ళిపోతే మీకు దివ్య దర్శన టోకెన్స్ అన్నది తీసుకున్నా కూడా మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మధ్యలో దాని మీద స్టాంప్ అన్నది వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టాంప్ అన్నది వేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి మరొక ప్లేస్లో అయితే శ్రీవారి మిట్ల మార్గం అండి శ్రీవారు మెట్లు మార్గం అంటే మనకి తిరుపతి నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు అయితే ఉన్నాయి అక్కడ మనకి స్వామివారి యొక్క దివ్యదర్శనం టూకాన్స్ అన్నది మెట్లు ఎక్కుతున్నప్పుడే మధ్యలో ఇవ్వడం జరుగుతుంది మరొక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఎస్ఎస్డి టోకాన్ తీసేసుకు తీసుకుని అదేవిధంగా కారినడకం వెళ్తున్నటువంటి దివ్యదర్శన్ టోకెన్స్ కూడా తీసుకుందాం అనేటువంటి ఆలోచన అయితే చేయొద్దు ఎందుకంటే ఇదంతా కూడా ఆన్లైన్లో జరిగేటువంటి ప్రాసెస్ కాబట్టి మీరు వన్స్ దివ్యదర్శన్ టోకెన్ తీసుకున్నా లేదా అంటే ఎస్ఎస్జి టోకెన్ తీసుకున్నా సరే మీకు రెండవది తీసుకోవడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్లో చూపిస్తుంది మీరు ఆల్రెడీ ఎస్ఎస్జి టోకెన్ తీసుకున్నారని లేదా దివ్యదర్శనం టోకెన్ తీసుకున్నారని చూపిస్తుంది కాబట్టి మీరు ఏదో ఒకటి మాత్రమే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా అకామిడేషన్ అయితే మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ బాబి దగ్గర ఆఫ్లైన్లో మనకి ఇంత ఇవ్వడం జరుగుతుందండి మనకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా తిరుమల కొండపైన సిఆర్ బాపి దగ్గర కంటిన్యూగా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ రోజు ఎన్ని రూమ్ అయితే ఖాళీ ఉంటాయో ఆ రూమ్స్ అన్నీ కూడా శ్రీవారి భక్తులకి వాళ్ళు కేటాయించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సెండ్ పేపర్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ